జిల్లాలో ఓ బీసీ వర్గ నేతలు పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరారు. ఒక సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు సహా 8 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు టీడీపీని వీడి వైసీపీ కండువాలు కప్పుకున్నారు. అదే సమయంలో వైసీపీలో కొందరు నేతలు ఉక్కుపోతకు గురవుతున్నారు. ఇంతకీ పరిణామాలు ఏ జిల్లాలో చోటు చేసుకున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. జిల్లా కేంద్రమైన చిత్తూరులో రాజకీయం విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత చురుకుదనం ప్రదర్శిస్తోంది. అదే సమయంలో అధికార పక్షమైన టీడీపీలో గడబిడలు కొనసాగుతున్నాయి. తమిళనాడు సరిహద్దుగా ఉన్న చిత్తూరులో బలిజ సామాజిక వర్గానికి ఎక్కువ శాతం ఓట్లున్నాయి. కమ్మ, రెడ్డి వంటి ఇతర సామాజిక వర్గాలతో పాటు బీసీ వర్గానికి చెందిన మొదలియార్లు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు. బీసీల్లో మొదలియారు వర్గం బలమైందనే చెప్పుకోవాలి. చిత్తూరులో ఆ సామాజిక వర్గం నుంచి బుల్లెట్ సురేష్ ముఖ్య నేతగా కొనసాగుతున్నారు. సమైక్య రాష్ట్రంలోనూ, విభజనానంతరం ఏపీలోనూ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు. బుల్లెట్ సురేష్ ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. చిత్తూరులో మొదలియారు ఓట్లను శాసించే శక్తి ఆయనకుంది. అందుకే 2014లో జరిగిన చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ వర్గానికి చెందిన పలువురు కార్పొరేటర్లను ఆయన గెలిపించుకోగలిగారు. అలాంటిది గత 4.5 ఏళ్లలో స్థానిక టీడీపీలో తనకి తగిన ప్రాధాన్యం కల్పించలేదనేది బుల్లెట్ సురేష్ వాదన. ఈ పరిస్థితుల్లోనే ఆయన టీడీపీ నుంచి బయటపడాలని భావించినట్టున్నారు. తనతో పాటు చిత్తూరు టీడీపీ పట్టణాధ్యక్షుడు, చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాపాక్ష మోహన్తో కలిసి ఆయన టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సామాజిక వర్గానికి చెందిన మరికొంతమంది కార్పొరేటర్లను, ఎంపీటీసీ సభ్యుల్ని కూడా తమ వెంట తీసుకెళ్లారు. ఈ పరిణామం చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకుదనం పెంచితే అదే తరుణంలో టీడీపీని కొంత గందరగోళపరిచింది. చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికల తర్వాత స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు స్పీడ్ పెంచారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి తన ఇంటి వద్ద సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వారు సైతం జంగాలపల్లిని సత్కరించారు. ఈ సందర్భంగా బుల్లెట్ సురేష్, మాపాక్షి మోహన్ సహా మిగతా కార్పొరేటర్లు టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. చిత్తూరులో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు టీడీపీలో ఒకే సామాజిక వర్గం పెత్తనం పెరిగిందని, ఫలితంగా ఇతర బీసీ కులాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మొత్తానికి బుల్లెట్ సురేష్, మాపాక్షి మోహన్ల నిష్క్రమణ టీడీపీపై ఎంతో కొంత ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంటున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు పివి గాయత్రీదేవి తమ పార్టీ ముఖ్య నేత తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న జంగాలపల్లి శ్రీనివాసుల నుంచి తనకు ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయని ఆమె కంటతడి పెడుతున్నారు. శ్రీనివాసులు తనను ఏ కార్యక్రమానికి పిలవకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తున్న తమ బోటి వారిని నిన్నగాక మొన్నొచ్చిన వాళ్లు శాసిస్తున్నారని గాయత్రీదేవి ఆవేదన చెందుతున్నారు. బలహీన వర్గాలకు చెందినందువల్లే తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగడం లేదంటూ మీడియా ముందే గాయత్రీదేవి కన్నీటి పర్యంతమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జంగాలపల్లె, గాయత్రీదేవిల మధ్య పరిస్థితి భగ్గుమంటున్న తరుణంలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక పక్క కొత్త చేరికలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉప్పొంగుతున్నా, గాయత్రీదేవి వ్యవహారం వారిని ఆందోళనకు గురి చేస్తున్న మాట వాస్తవం. చూడాలి మరి ఈ పరిణామం చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ దారి చేరుస్తుందో. ABN Insider.